ఢిల్లీలోని ఎర్రకోట మొదలు పల్లెల్లోని పంచాయతీ కార్యాలయాల వరకు ప్రతి చోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూనే ఉంటుంది. 120 కోట్ల మంది భారతీయుల్లో జాతీయ స్ఫూర్తిని నిత్యం రగిలిస్తూనే ఉంటుంది పతాకం. ప్రతి భారతీయుడు అత్యంత పవిత్రంగా భావించే ఈ మువ్వన్నెల జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. నరనారాయణ దేశభక్తిని, స్వాతంత్ర్య కాంక్షను నింపుకున్న పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని భారత ప్రభుత్వం వినియోగిస్తోంది. అయితే తెలుగు వారు చేసుకున్న దురదృష్టము, గ్రహచారము తెలియదు కానీ మిగిలిన జాతీయ నాయకులతో పోలిస్తే పింగళి వెంకయ్యకు దక్కాల్సిన గుర్తింపు కానీ గౌరవం కానీ నేటికీ దక్కలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పింగళి వెంకయ్య కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో వారంతా ఇప్పుడు కటిక దారిద్ర్యంలో బతుకుతున్నారు. తినడానికి తిండి లేక రోడ్ల పైన, ఆలయాల వద్ద బిచ్చమెత్తుకుని జీవిస్తున్నారు. ముఖం ముడతలు పడి తెల్లబడిన జుట్టుతో పండుటాకులా మారిన ఈమె పేరు ఘంటసాల జయలక్ష్మి. మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు స్వయాన తమ్ముడి కుమార్తె ఈమె. జయలక్ష్మితో పాటు ఉన్న ఈ వ్యక్తి పేరు భార్గవరావు. పింగళి వెంకయ్య మనవడితనం. పూట గడవడమే కష్టంగా మారటంతో వీరిద్దరూ యాచిస్తూ బతుకుబండిని లాగించాల్సి వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో భిక్షాటన చేస్తూ దుర్భరమైన జీవితాన్ని వీరిద్దరూ గడుపుతున్నారు. కృష్ణా జిల్లా పెదకలేపల్లికి చెందిన ఘంటసాల జయలక్ష్మి భర్త 1972 వరకు ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్ అయ్యాక కాలం చేశారు. దేశభక్తిని నింపుకున్న ఈ కుటుంబం తమ కోసం ఏమీ మిగుల్చుకోలేదు. దీంతో జయలక్ష్మి, ఈమె కుమారుడు ఏలూరుకు వలస రావాల్సి వచ్చింది. చివరకు ఏలూరు వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో రోడ్డు పక్కనే యాచకులుగా బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో యాచకులు తమకు ఇబ్బందిగా తయారయ్యారంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి గతం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఆవాసం కల్పిస్తామంటూ అక్కడి నుంచి తరలించి చేతులు దులుపుకున్నారు. రోడ్డు మీద పడుకోవటం మూలాన చాలా కష్టంగా ఉంది. నాకు అలా తలదాచుకునే ఇల్లు ఒకటి ఉంటే చాలు ప్రస్తుతం. నా పిల్లలు నేను అందులో పడుకుంటాం. పాడు పడ్డ పోయినా ఉంటేవారు వాడి గుమ్మల్లో కూడా నుంచోనివారు అంది జాతీయ రోడ్డు మీద పెట్టుకుంటారు. భక్తులు అలా ఆదరణ అభిమానం వాళ్ళు ఇచ్చే డబ్బులతోనూ, నాన్నగారికి వచ్చే పెన్షన్తోనూ ప్రస్తుతం జీవించడం జరుగుతుంది. ఇక నేను కోరేది ఏంటంటే ఒక ఇల్లు అనేది, అన్నయ్య వికలాంగుడి లాగా ప్రస్తుతం ఉన్నాడు, మరి అన్నయ్యకి ఏమన్నా అవకాశం ఉంటే అన్నయ్యకి ఒక పెన్షన్ ఒకటి, వాడు నడవలేని స్థితిలో ఉన్నాడు. అయితే జాతీయ జెండా రూపకర్త అయిన పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి వీరికి వసతి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వాసులు ఎవరైతే ఉన్నారో, వెంకయ్య గారి వాసులు, వెంటనే వాళ్ళకి మంచి వసతి కల్పించాలి. అదే విధంగా జాతీయ జెండా నిర్మించిన ఆయన వాసులను ఈ రోజు రోడ్డు మీద ఎంత వరకు సమాజం అధికారులు మేము ప్రశ్నిస్తాం. ఈ TV5 ప్రచారం వల్ల ఇప్పటికైనా పట్టించుకుని వాళ్ళకి సరైన వసతి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 15 ఆగస్టు వేడుకలకు అధికార యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు ఏ మేరకు ముందుకొస్తారో వేచి చూడాల్సిందే.